మార్చి 4న కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా సిపిఎం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా సిపిఎం కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. గత నెల రోజులుగా ఇంటింటికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పట్ల తిరగడం జరిగిందని, అలాగే పంటల బీమా విషయంలో వేరుశనగ పండించిన రైతులతో పాటు మిగిలిన రైతుల వివరాలను తెలుసుకోవడానికి 27 నుండి 2 తారీఖు వరకు 36 మండలాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జీప్ యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతుల కష్టాలతో పాటు ప్రజల కష్టాలను కూడా జోడించి 4వ తేదీ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. జూన్ 6వ తారీఖు నుండి రేపు 4వ తారీఖు జూలై 4 వరకు ఇంటింటికి సిపిఎం, జనం కోసం సిపిఎం అనే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించినాం. అన్ని మండలాల్లో, అన్ని మున్సిపల్ పట్టణాల్లో, ఇప్పటికే కొన్ని 100 గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల దగ్గర ఆందోళనలు జరిగినాయి. రేపు 27వ తారీఖు నాడు మండల మున్సిపల్ కార్యాలయాల ఎదురుగా ఆందోళనలు జరుగుతున్నాయి. 4వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున జనం, జిల్లాలో ఉండేటువంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలందరినీ రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4వ తారీఖు ధర్నా చేయబోతున్నాం. ఈ ధర్నా గురించి విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు ప్రత్యేకంగా ఇప్పుడు జిల్లాలో ఏర్పడినటువంటి పంటల బీమా అమలు, ఈ సమస్య యొక్క దాని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలని మరింత లోతుగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు 6 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఉండే 31 మండలాల్లో సిపిఎం ఆధ్వర్యంలో జీప్ యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ జీప్ యాత్ర సందర్భంగా ప్రజలకు సమస్య చెప్పడంతో పాటు ప్రజల సమస్యల్ని తెలుసుకుని వాటన్నింటినీ అర్జీల రూపంలో రేపు కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఈ జీప్ యాత్ర నిర్వహిస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం, పంటల బీమా పథకం గురించి మేము మొదటి నుంచి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వేరుశనగ రైతులను ఆదుకోండి, ఎకరాకి 25,000 ఇవ్వమని చెప్పేసి అడిగాం. కానీ వాళ్ళు పంటల బీమాతో దీని పరిష్కారం ఉందని చెప్పినారు. కానీ తీరా ఇప్పుడు పంటల బీమా పథకం అమలైన తర్వాత చూస్తే వేరుశనగ రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. జిల్లాలో అత్యధిక సాగు అవుతున్న పంట వేరుశనగ. రెండు ఉభయ జిల్లాలు రెండు కలిపి చూస్తే 23 మండలాల్లో ఒక్క రైతు కూడా వేరుశనగ రైతుకు పరిహారం రాలా. అంటే సగం, దాదాపు సగం జిల్లాలో ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం ఈరోజు వేరుశనగ రైతులకు రాలేదు. అదేవిధంగా వచ్చినటువంటి మొత్తం కూడా చూస్తే 800 నుంచి 1100కు మించి లేదు ఎకరాకు. 800 రూపాయలతో ఏం పంట నష్ట పరిహారం సహాయం చేస్తారు? కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వేరుశనగ రైతులందరికీ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. మేము అడిగిన తర్వాత ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, ప్రధానంగా అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసినట్లు ఈరోజు పత్రికల్లో, పేపర్లో చూస్తున్నాం. 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని చెప్పేసి వారు కూడా ప్రభుత్వాన్ని, వాళ్ళ సంతకాలు పెట్టడం లేదు. మరియు రైతు ఒప్పందం మేరకు మేము రైతు భరోసా కార్డులు ఇస్తాం తప్ప, సిసిఆర్సీ కార్డ్స్ ఇస్తాం తప్ప లేకపోతే సాధ్యం కాదు అని స్వయానా ఏవోలే చెప్తున్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి చివరి తేదీ 30వ తేదీ అయితే మరి ఎవరికి ఈ 200 యూనిట్లు ఉచిత కరెంటు వర్తించదు అనేటువంటి పద్ధతుల్లో సర్క్యులర్ ఇచ్చారు. ఇది ఒక రకంగా దళితులకు ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని కోత పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం.